అంబేద్కర్ జయంతి వర్ధంతికి కేసీఆర్ రారని పూలే జయంతికి కూడా వస్తాడో రాడో డౌటే అన్నారు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. మోడీ అన్ని వర్గాలను సమానంగా చూస్తుంటే కేసీఆర్ అందుకు భిన్నంగా వెళుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్కి ఎన్నికలు వస్తే అందరూ గుర్తొస్తారన్న బండి సంజయ్ ఇప్పటికీ బీసీల ఆత్మగౌరవ భావనాలు లేవన్నారు. బలహీన వర్గాల ఆశాజ్యోతి అందరి స్ఫూర్తి ప్రదాతైనటువంటి శ్రీ జ్యోతిరావు పూలే గారి యొక్క జయంతి సందర్భంగా అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ దేశవ్యాప్తంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ మోడీ జేపీ నడ్డా గారి నాయకత్వంలో జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షులైనటువంటి మన రాష్ట్రానికి చెందినటువంటి మన నాయకులు శ్రీ డాక్టర్ కె లక్ష్మణ్ గారి యొక్క ఆదేశానుసారము దేశవ్యాప్తంగా ఈరోజు ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు భాస్కర్ గారి నేతృత్వంలో అన్ని జిల్లాల్లో ఇవాళ జ్యోతిరావు పూలే గారి యొక్క జయంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించుకుంటా ఉన్నాము. భారతీయ జనతా పార్టీ దేశభక్తులను సమాజం కోసం పనిచేసినటువంటి ఆ మహనీయుల యొక్క జయంతి కార్యక్రమాలను ఆ మహానుభావులు తలుచుకోవడము, వారి జీవిత విశేషాలను సమాజానికి తెలియడము, రాబోయే తరాలకు అందించడము, దాన్ని స్ఫూర్తిగా తీసుకొని నిత్య జీవితంలో కూడా దాన్ని అనుసరించే విధంగా కార్యక్రమం నిర్వహించడము భారతీయ జనతా పార్టీ అనేక సంవత్సరాలుగా చేస్తూ వస్తాం మనం. కానీ ఇవాళ ముఖ్యమంత్రి వెళ్ళి పోయిండా మహేశ్వర పోయిండా కదా జ్యోతిరావు పూలే పోడు పోతాడు ఈ మధ్య మళ్ళీ స్టార్ట్ అయింది కదా అంబేద్కర్ జయంతి కొట్టేది పోడు జ్యోతిరావు ఫస్ట్ టైం అనుకుంటే వచ్చాడు ఇవాళ బీజేపీ భయానికే మళ్ళీ తిరుగుతాం ఇవాళ అడుగుతాం కదా పోలే ఎప్పుడైతే పోలే ఇప్పుడు పోతాడు మనం చెప్పినా కాబట్టి ఇప్పుడు లక్ష్మణ్ గారి అందరూ మాట్లాడడం కాబట్టి ఇప్పుడు పోతారు ఆయన సోయిలో లేదు ఢిల్లీలో పాపం అంబేద్కర్ గారి జయంతి వర్ధంతి రాడు ఇలా అంబేద్కర్ గారే గురువుగా భావించినటువంటి జ్యోతిరావు పూలే గారి వర్ధంతికి జయంతికి రాడు బాబు జగ్జీవన్ రావు గారి వర్ధంతి జయంతికి రాడు చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి పోకపోవడం కారణం ఏదో చెప్పాలి మరి 14th నాడు అంబేద్కర్ గారి జయంతి కార్యక్రమం ఉంది మరి దానికన్నా వస్తాడు రాడు రావాలి కంపల్సరీ పక్క తప్పకుండా రావాల్సిందే ఇది భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది రిక్వెస్ట్ కాదు డిమాండ్ చేస్తున్నాం మేము కానీ బాధ ఏమనిపిస్తుంది అంటే లక్ష్మణ్ గారు అనేక విషయాలు చెప్పారు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏ విధంగా జ్యోతిరావు పూలే గారిని బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని ఏ విధంగా మా ప్రియత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ దేశాన్ని పాలిస్తుండో అన్ని విషయాలు స్పష్టం చేశారు వారి మాటల్లో ఆ విధంగా మనకు కనబడుతూ ఉండేది అరే మేము ఇంత ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీ సంఘాలు కానీ ఎస్సీ సంఘాలు కానీ కనీసం ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తే స్థాయికి రాకపోవడము ఆ ఆలోచన రాకపోవడం నిజంగా చాలా బాధ అనిపిస్తూ ఉన్నది. ఈ స్థానంలో వేరే పార్టీ ముఖ్యమంత్రి వేరే వ్యక్తులు ఉంటే వీళ్ళు కామవుకునే వాళ్ళ జ్యోతిరావు పూలే గారు కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ దానికోసమే కొట్లాడారు. ప్రశ్నించండి, నిలదీయండి మీకు జరుగుతున్న అన్యాయాన్ని, ఇలా గల్లబట్టి అడగండి అని చెప్పి సమాజంలో స్ఫూర్తి నింపినటువంటి వ్యక్తులు ఈ మహానుభావులు. కాబట్టి అటువంటి మహానుభావుల యొక్క జయంతి వర్ధంతి కార్యక్రమాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి రాకపోవడం నిజంగా సిగ్గుచేటు. ఇది దుర్మార్గం, ఇది బరుగు బలహీన వర్గాలను పూర్తిగా అవమానపరచడమే అన్న విషయాన్ని ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ స్పష్టం చేస్తూ ఉండదు. ఇవాళ దేశంలో మా పేద ప్రధాని మోడీ గారు దాదాపు 27 మంది ఓబీసీకి సంబంధించిన పార్లమెంట్ సభ్యులను మంత్రులుగా నియమించిన ఘనత భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు. బీసీ కమిషన్కు జాతీయ హోదా కల్పించిన ఒక ఘనత ఇలా భారతీయ జనతా పార్టీ. ఓబీసీల కోసం ప్రత్యేకమైనటువంటి పథకాలు ప్రవేశపెట్టిన ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి. ఒక బీసీ వ్యక్తిని దేశ ప్రధాని చేసిన ఘనత భారతీయ జనతా పార్టీది. ఇవాళ దేశంలో ముఖ్యంగా మొన్న ఉత్తరప్రదేశ్లో బీసీలంతా ఒకటై ఎస్ ఎట్టి మొత్తం నరేంద్ర మోడీ గారికి మద్దతు ఇవ్వాల్సిందే, జ్యోతిరావు పూలే గారి లాంటి వారికి వాళ్ళ ఆశయాలను సాధించాలంటే వాళ్ళ భారతీయ జనతా పార్టీకి తిరిగి అధికారం ఇవ్వాల్సిందని చెప్పి డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని చెప్పి వాళ్ళ ఉత్తరప్రదేశ్ ప్రజలంతా కూడా ఇలా భారతీయ జనతా పార్టీ సర్కార్ ఏర్పడే విషయాన్ని సందర్భంగా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఏ ఒక్క వర్గానికి కాదు, ఇలా 12 మంది ఎస్సీలను
ఇలా మంత్రులు చేస్తాం, ఇలా అగ్రవర్ణాల్లో పేదలు కూడా పేదరికం పేదరికమే, అగ్రవర్ణాలలో పేదలు కూడా రిజర్వేషన్ కల్పించిన బాధ్యత తీసుకున్నట్టు ఇచ్చిన ఘనత భారతీయ జనతా పార్టీ నందమూరి గారి ప్రభుత్వానికి. ఇవాళ దేశంలో అన్ని వర్గాల ప్రజలు సమానంగా చూస్తూ పేదరిక నిమూలన కోసం పేదలకు న్యాయం జరగాలి అని చెప్పి భావిస్తూ ఈరోజు నందమూరి ప్రభుత్వం ఇలా జ్యోతిరావు పూలే గారి యొక్క ఆశయాలను సాధించడానికి ముందు పోతుంటే వాళ్ళ దానికి భిన్నంగా వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పాలిస్తున్న విషయం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి వేరే పుస్తకాలు అవ్వచ్చు, కానీ ఒక్కసారి జ్యోతిరావు గారు పూలే యొక్క జీవిత చరిత్రను కాదు. ఇలా సమాజంలో మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలి, మహిళలకు తనే గౌరవం ఇవ్వాలి, వితంతులకు కానీ బాలికలకు కానీ ప్రత్యేకమైన విద్యా సంస్థలు పాఠశాల ఏర్పడిన ఘనత ఇలా జ్యోతిరావు పూలే గారిది. సమాజంలో వివక్షత పోవాలి, కుల వివక్షత పూర్తిగా పోవాలని చెప్పి కుల రహిత సమాజం నిర్మాణం కావాలని చెప్పి వారు కష్టపడ్డ తీరును ఒకసారి రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మరి తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నోరు గద్దుండదు అనుకుంటుంది. ఎన్నికలు వస్తే బీసీలు గుర్తిస్తారు, ఎన్నికలు వస్తే ఎస్సీలు గుర్తిస్తారు, ఎన్నికలు వస్తే ఎస్టీలు గుర్తిస్తారు, ఎన్నికలు వస్తే పేదలు గుర్తిస్తారు. ఎన్నికల తర్వాత కనీసము వాళ్ళ గురించి మాట్లాడే సమయం ముఖ్యమంత్రికి ఉండదు, వాళ్ళని తలుసుకునే సమయం రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉండదు అనే విషయాన్ని ఇలా జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యక్రమంలో పాల్గొనకపోవడం దానికి నిదర్శనం అని చెప్పి విషయాన్ని సందర్భంగా మేము గుర్తు చేస్తాను. బీసుల ఆత్మగౌరవ వరణాలు అడ్రస్ లేకుండా పోయినాయి, బీసులకు ప్రాధాన్యత లేదు, రబ్బర్ స్టాంపులు అన్ని కొంతమంది లీడర్లను ఇలా సంకరణ చేసుకొని వీలే బీసీ నాయకులు అని చెప్పి చలామణి చేసే ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తా ఉన్నాడు. బీసీల గురించి మాట్లాడి బీసీల కోసం ఇలా ఎవరినైనా ప్రశ్నించే దమ్మున్న నాయకులు బీసీ నాయకులు వాళ్ళే. బీసీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు తప్ప, బీసీకి మంత్రులు అవుతారు తప్ప, రబ్బర్ స్టాంపులు ఉన్న వ్యక్తులు బీసీ మంత్రులు గారన్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తుతం దీక్షాస్థలి వద్ద బండి సంజయ్ మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం నేటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులు, పెద్దలు, విదేశాంగ మరియు పార్లమెంట్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రులు, మనందరి ప్రియతమ నాయకులు, నిన్న చెప్పిన వెంటనే కేరళ నుంచి ఊటా ఉట్టిన ఎట్టి బస్సులో తెలంగాణకు రావాలే, కేసీఆర్ బండారం బయట పెడతా నేనని చెప్పిన వెంటనే చాలా రిస్క్ తీసుకున్న చూడండి మన ప్రియతమ నాయకులు శ్రీ మురళీధరన్ గారికి, భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు శ్రీమతి డికే అన్న గారికి, భారతీయ జనతా పార్టీ నాయకులు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, ఇప్పటివరకు గర్జించినటువంటి మా అన్న ధర్మపురి అరవింద్ గారికి, సోయం బాబురావు గారికి, జాతీయ కార్యవర్గ సభ్యులు శ్రీ వివేక్ వెంకటస్వామి గారికి, శ్రీ గరికపాటి మోహన్ రావు గారికి, హుజూరాబాద్ శాసనసభ్యులు, జాతీయ కార్యవర్గ సభ్యులు పెద్దలు శ్రీ ఈటల రాజేందర్ గారికి, అదేవిధంగా తమిళనాడు సహప్రభారి భారతీయ జనతా పార్టీ నాయకులు శ్రీ పొంగులేటి సుధాకర్ రెడ్డి గారికి, అస్సలు మా అక్క, ఇప్పటికి గర్జించినటువంటి మా అక్క రాములమ్మ మాజీ పార్లమెంట్ సభ్యురాలు విజయశాంతి గారికి, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు శ్రీ చింతల రామచంద్రరెడ్డి గారికి, ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారికి, మాజీ మంత్రివర్యులు శ్రీ చంద్రశేఖర్ గారికి, మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ రవీంద్రనాథ్ గారికి, మాజీ మంత్రివర్యులు శ్రీ సుద్దాస్ దేవయ్య గారికి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు శ్రీ నల్లు ఇంద్రశ్రెడ్డి గారికి, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు శ్రీ ప్రేమేంద్ర రెడ్డి గారికి, శ్రీ ప్రదీప్ కుమార్ గారికి, వేదికపైనటువంటి రాష్ట్ర భారతీయ జనతా పార్టీ పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, వివిధ ప్రాంతాల నుంచి తరలిసినటువంటి భారతీయ జనతా పార్టీ గౌరవ ప్రజాప్రతినిధులు, సోదర కార్యకర్తలారా, సోదరిమణులారా, ఢిల్లీలో బాగా కొట్లాడొచ్చింది ఇప్పుడే ఆ ఫ్లెక్స్ ఐదు రోజుల ఏది మొత్తం ఏర్పాటు లేవాటి రోజు టీవీలలో కేసీఆర్ ధర్నా ధర్నా అని చెప్పి ఐదు రోజులు ఏర్పాటు చేసిన వాళ్ళు వచ్చి అమ్మాయి ఐదు రోజులు కష్టపడి పడితే పట్టుకొని పంట గంట కోసం ఒలిపడేడు అని చెప్పి ఆ టీవీ కెమెరాని దొల్లొల్లు పెడుతున్నాడ మేము వచ్చి స్టడీ చేసుకునేసరికి అంత స్పీచ్ అయిపోయింది ఆ బట్టాయిలు అమ్ముకుని ఒళ్ళు పెడుతున్నాడ
మేము కష్టపడి పోటీగాళ్ళు పొద్దున్న సాయంత్రం ఐదానిక ధర్నా వేస్తున్నారు వీళ్ళు. బటన్లు అమ్ముకుంటే ఒక్కరు పొట్ట కడుస్తుంది మక్కనుకుంటారట వాళ్ళు. చిన్న చిన్న ఛాయ అమ్ముకుంటారు వాళ్ళు అనుకుంటారట. మేము పాలు కొనుక్కున్నాం ఈ బట్టబాజీ గారు పొద్దున్న సాయంత్రంగా చేస్తారు వచ్చని చెప్పి ఆయన మా కుంభ ముచ్చుడు నట్టడం ముచ్చుడు అని చెప్పి కళ్ళు మూసుకొని తెలిసరికి దీక్ష అయిపోయింది. పెద్ద మనిషి కాయలు తప్పింది బాగా, వయసు మీద పడ్డది కదా, గంటసేపు కూర్చున్నాడు ఎక్కడ. అందుకే అలా కొడుకు అంటుండట, అయ్యా అయ్యా నువ్వు మతి తప్పినవు, నువ్వు మతి భ్రమిస్తుంది, ఏది పడుతుంది ఉరుతున్నావు, వాగుతున్నావు, ఏం మాత్రం నీకే తెస్తలేదు, అందుకే నువ్వు బంద్ చేయను ముఖ్యమంత్రి అని చెప్పి ఊకే డాడీ 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 అంటుండట. నీ అబ్బాయి పుట్టుకొని కుర్చి కూర్చుకోవాలని చెప్పి వాడు డాడీ డాడీ అంటే ఇటు ప్యాడి 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 అని ఈయనంటాడు. ఇంత బట్టబాజు ముఖ్యమంత్రి పూజలు ఏది పడుతుంది వాగుతున్నాడు. ముఖ్యమంత్రి హద్దులో ఉండాలి. ప్రియతమ ప్రధాని మోడీ గారి మీద వాగుతున్నాను, ఉరుతున్న వాగుడు కాదు, భారతీయ జనతా పార్టీ కరత కుక్కలాట. కుక్కలకి ఎప్పుడు కుక్కలైన పడతాయి, కుక్కల నాయకత్వంలో కుక్కలే పనిచేస్తాయి. నరేంద్ర మోడీ గారు ఒక సింహం, ప్రపంచానికే ఒక సింహం అయినది. ఇవాళ భారతదేశాన్ని ఒక శక్తివంతమైన దేశంగా తయారు చేయడానికి సింహంలా గర్జిస్తున్న వ్యక్తి ప్రియతమ ప్రధాని మోడీ గారు. కాబట్టి సింహం చేతిలో సింహం కింద పనిచేసేటన్ను కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా సింహాలే. ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సింహం లెక్క గర్జిస్తురు గాండ్రిస్తురు. కాబట్టి తట్టుకోలేక ఇక్కడ ఏం బీకలేక రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమో వీకడానికి ఢిల్లీ పోయి అక్కడ కూడా ఏం బీకలేక తిరిగి వచ్చాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆయన వేణు దేనికంటే పన్నొప్పు కోసం పోయిన ఆయన పన్నెండు కోసం పోతే ఈయన ఆరోగ్యం మంచిదని చెప్పి మొత్తం ప్రచారం చేసేపు గంటసేపు పెట్టిన పీకెడు హాస్పిటల్కి పోయినట్టు వల్ల దృష్టి మళ్ళించడానికి చెప్తున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇక్కడ సంక్షోభం ఏర్పడింది తెలంగాణ రాష్ట్రంలో, ప్రజలు ఇబ్బందులు ఉన్నారు. ఆర్టీసీ ఛార్జీలు పెంచినవు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచినవు, కరెంటు ఛార్జీలు పెంచినవు. ఇవాళ 10వ తారీఖు వస్తుంది, కనీసం జీతాలు ఇవ్వలే. ఇప్పటివరకు కూడాను నువ్వు జీతాలు ఇవ్వలే, పెన్షన్లు ఇవ్వలే, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ నెల 1 తర్వాత కరెంటు బిల్లులు చూసి తెలంగాణ రాష్ట్ర ప్రజలు గుండెటి పట్టు వచ్చేటువంటి పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. కాబట్టి ప్రజల దృష్టి మళ్లించడానికి అలా ఇలా ప్యాడీ పేరుతోని ఢిల్లీకి పోయిన మూర్ఖుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి, జీతాలు ఇయ్యలేని పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు వచ్చిందో రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి. జీతాలు ఎందుకు ఇస్తున్నాడో రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి. ఇలా సీట్లు కొంటావు, ఓట్లు కొంటావు, పైసలతో కోట్ల రూపాయలు పెట్టి పక్క పార్టీ ఎమ్మెల్యేలను కొంటావు, భూములు కొంటావు, కానీ తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర రైతులను ధాన్యం కొనడానికి నీకున్న ఇబ్బంది ఏందో రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి. ఎగబడ్డాడు బాగా, కమిషన్లకు ఎగబడ్డాడు, కమిషన్ల రుచి మరిగిండు, ఇలా పేదల రక్తం వాసన మరిగిండు. ఇలా అందుకే తెలంగాణ రాష్ట్రం రైతులకు రైతు తీసుకుపోయి బ్రోకర్ల చేతిలో పెట్టి వాళ్ళను హరిగోస పెట్టడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రయత్నం చేస్తున్నాడు. డిస్ప్లే పెట్టాడు ఒకటి, డిస్ప్లే పెట్టి బండి సంజయ్ కిషన్ రెడ్డి గారు ధాన్యం కొంటానని ఎందుకు కొంటాడనట. అరే సోటల్ అరే సన్నాసులు అరే కొంటానది మేమే, కొనేది మేమే. నీ ముఖ్యమంత్రి గల్లబట్టి అడుగు, 7 సంవత్సరాలు నీ ముఖ్యమంత్రి ఏం బీకిండు, ఏం కోతలు కోసిండు. హే ప్రతి గింజ నేనే కొంటా, కేంద్రం పెత్తనమేంజన్నాడు కదా నీ ముఖ్యమంత్రి, నీ మంత్రులనే కదా కేంద్రం పెత్తనమేంది, నేనే కొంటా నేనే కొంటా అని చెప్పి పీకుమని ఎందుకు కొట్టాడు నీ ముఖ్యమంత్రి చెప్పాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు కొట్టలేవు, 7 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని వంచించి మోసం చేసినావు, నేనే కొట్టున్నా కేంద్రానికి ఏం పెత్తలని చెప్పి భారతీయ జనతా పార్టీ నా పార్టీ కార్యకర్తలు వాస్తవ విషయాలను తెలియడానికి నల్గొండలో కొనుగోలు కేంద్రాల పర్యటన పెట్టుకున్నప్పుడు అసలు విషయాలను బయటపడితే ఇలా తోక ముడిచి పారిపోయి అసలు విషయాలు రైతులు గ్రహించారు. కాబట్టి కేంద్రమే కొంటది, కేంద్రమే పైసలు ఇస్తుందని చెప్పి రైతులు గమనించారు. కాబట్టి ఇవాళ కేంద్రానికి ఏడ పేరు వస్తుందో, రైతులు ఏ విధంగా కేంద్రానికి సపోర్ట్ చేస్తారో, రాబోయే ఎన్నికల్లో కేంద్రానికి పువ్వు గుర్తుకే రైతులు ఓటేస్తారని చెప్పి భయపడి వాళ్ళ రైతులను ఇబ్బంది పెడితే ఆ ఇబ్బందులు ఇలా బీజేపీకి ఇబ్బంది పెడుతుందని చెప్పి ఒక దృష్టికోణంతో ఆలోచించి దుష్ట బుద్ధితో ఆలోచించి వాళ్ళ రాష్ట్ర ముఖ్యమంత్రి రైతులను రాజకీయాల కోసం రాజకీయ స్వార్థం కోసం
హరి ఘోష పెడుతున్న విషయాన్ని ఒక్కసారి తెలంగాణ రైతాంగం గుర్తుంచుకోవాలి.